ఈరోజు ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ రావడం జరిగింది జీహెచ్ఎంసీ కమిషనర్ గారికి నిన్న అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది మాట్లాడడం జరిగింది సార్ పంజగుట్టకు సంబంధించిన ఇందులో శ్మశాన వాటిక ఉంది ఆ శ్మశాన వాటికను మీ జీహెచ్ఎంసీ అధికారులు ఎన్నో సంవత్సరాలకు సంబంధించిన అక్కడ సమాధులు ఉన్నాయి ఆ సమాధులను తొలగిస్తున్నారు దాని పరంగా మీకు కలవాలంటే సార్ చెప్పాడు కోవిడ్ నియమ యొక్క పరిస్థితులు బాగాలేవు కాబట్టి మీరు మాకు లెటర్ ఇవ్వండి మామూలుగా ఇన్వాల్వ్ ఇవ్వండి నేను చూస్తాను దానికి సంబంధించిన పరిష్కారం చేస్తాను చెప్పాడు ఇదే కమిషనర్ గారికి ఒకటి అడుగుతున్నాం కమిషనర్ గారు మీరు బాగా ఆలోచించండి పంజగుట్ట శ్మశాన వాటికను డెవలప్మెంట్ చేయవలసిన పరిస్థితి అక్కడ అవసరం లేదు ఏ డబ్బులు సంపాదించాలని అక్కడ లేనిపోని కొత్త కొత్త ఆలోచన పెట్టించి రోడ్లు నిర్మిస్తున్నారో అర్థం కావడం లేదు చాలా సంవత్సరాలకు సంబంధించిన సమాధులను మీరు అక్రమంగా ఎవరికి ఇంటిమేషన్ లేకుండా సమాధులను దొలిగిస్తున్నారు ఒక ఏమన్నా సమస్య వచ్చినప్పుడు ఏమన్నా వాళ్ళకి సంబంధించిన పెద్దలకు పీతృలకు ఒక దీపం వెలిగించాలన్నా ఇక్కడ సమాధులు లేని పరిస్థితి ఏర్పడింది ఇందుల సమాధులను మీరు తొలగించడము సమాజ సమస్య విషయం కాదు కాబట్టి మీరు తొలగించకూడదు వాటి దగ్గరికి పోదు పోతే చూసి ఊరుకోమని చెప్పి హెచ్చరిక ఇస్తున్నాం గత సంవత్సరం మీకు తెలియజేసినాం మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొత్త రోడ్డు స్టార్ట్ అయిపోయింది ఏం అవసరం మీకు రోడ్ చేయడానికి మీకు ఇప్పటికే శ్మశాన వాటిక చాలా మంది ఖర్చు చేయడం జరిగింది ఇవాళ 17 ఎకరాలు మిగిలడం జరిగింది ఎందుకు చేస్తున్నారో మీకే అర్థం కావట్లేదు ఒకవేళ మీరు డెవలప్మెంట్ చేయాలనుకుంటే డెవలప్మెంట్ చేయాలనుకుంటే మీరు ఒక్కటే ఆలోచించండి అమీర్పేట దగ్గర రోడ్డుకి ఇరువైపున సమాధులు ఉన్నాయి అంబర్పేటలో ఉన్నాయి ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాయి వాటిని చూడడానికి మీ కళ్ళు కనబడడం లేవా లేకుంటే మీ అధికారుల లోపమా వాటి గురించి ఎందుకు ఆలోచించలేకపోతున్నారు వచ్చిపోయేటప్పుడు వెహికల్ వెళ్ళలేని పరిస్థితి ఏర్పడుతుంది ట్రాఫిక్ జామ్ అవుతుంది మీరు అభివృద్ధి చేయాలంటే వాటిని అభివృద్ధి చేయండి వాటి గురించి మాట్లాడండి మీకు దమ్ము ధైర్యము శక్తి సత్తా మీకు మున్సిపల్ అధికారులకు ఉంటే వాటిని తొలగించండి డెవలప్మెంట్ చేయాలి సంతోషపడతాం కానీ ఏమి సంబంధం లేని వల్ల అనేక రకాల సమాధులు తొలగించి వల్ల ఇందులో మనోభావాలు దెబ్బతీస్తున్నారు దెబ్బతీసే మేము చూసి ఉంటాం అక్కడ ఎలాంటి నిర్మాణాలు కానీ ఎలాంటి పనులు కూడా జరగదు జరిగితే భద్రంగా ఆధ్వర్యంలో కూడా మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం అడ్డుకుంటాం దేనికైనా సిద్ధమై ఉంటామని చెప్పేసి అధికారులకు హెచ్చరికేస్తున్నాం కేసీఆర్ గవర్నమెంట్ ఒకటే ఆలోచించండి ఇందులో సమాధులు మాయం తొలగిస్తారండి చెరువులు కబ్జా అయిపోయినాయి గవర్నమెంట్ భూములు కబ్జా అయిపోయినాయి ఇంత సిగ్గుబలతరమ ఇవల్ల లాస్ట్కి వస్తే శ్మశాన వాటికలో ఉన్న సమాధులను తొలగించడానికి దుస్థితి ఇవాళ తెలంగాణ గవర్నమెంట్ వచ్చింది కేటీఆర్ గారు మీరు మున్సిపల్ మినిస్టర్ గారు మీరు ఆలోచించండి మీ శాఖలో లోపాలు ఏమైనా జరుగుతున్నాయి మంచి విధానంగా అని చెప్పేసి భద్రందలు హెచ్చరిక చేస్తుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్.